ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కరెంట్ సిచ్యువేషన్ ఆధారంగా ఇది అవసరమా కాదా అనే విషయం పక్కన పెడితే గనక ఖచ్చితంగా ఒక్కొక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆయన పోయినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మార్పులు ఎలా వచ్చాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం రెండు ముక్కలైపోయింది, నానా రవస జరిగింది, ఎంతోమంది ఆయన మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇదంతా జరిగింది. కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ ఒక ఇద్దరు కీలక వ్యక్తుల పేర్ల ప్రస్తావన ఇప్పుడు తెర మీదకి వచ్చింది. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పెద్దగా యాక్టివ్గా రాజకీయాల్లోకి లేకపోవడం, అండగా ఉండడం ఒక సీనియర్ నాయకులు. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీ వేసే కుయ్యెత్తులకు, ప్రత్యర్థి పార్టీల రాజకీయ ఎత్తుగడలను తిప్పుకొట్టేందుకు మంచి సపోర్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. కాబట్టి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉన్న ఆ నాయకుల అడ్రస్ ఏది, వారి జాడ ఏమైపోయింది అనే ప్రశ్న ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒకప్పుడు ఊహించని విధంగా ఆ పరిణామాలు ఎదురైనప్పుడు అనుకోకుండా వైఎస్ఆర్సీపీ స్థాపించడం జరిగిపోయింది. ఒకవేళ అప్పుడు ఆ కాంగ్రెస్ అధిష్టానం పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆయన బయటకు వచ్చాడు జగన్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. అయితే తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయి అందరికీ తెలుసు. అప్పుడు పెట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. వాళ్ళు ఇద్దరు విశాఖపట్నం చెందిన వ్యక్తులే. వాళ్ళల్లో ఒకళ్ళు సబ్బం హరి, మరొకళ్ళు కొనతాల రామకృష్ణ. వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా జగన్ గారి వెన్నంటుండే నడిపించారు. అయితే ఊహించిన విధంగా తర్వాత వాళ్ళు వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది. అది సస్పెండ్ అయి బయటకు వచ్చారా ఏంటనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారో అప్పటి నుంచి వీరి రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగానే ఉంది. అయితే సబ్బం హరిగారు అయితే మాత్రం 2000 ఎన్నికల ముందు, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో ఆయన చేరడం జరిగింది. విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీలో కూడా దిగి తర్వాత వైఎస్ విజయమ్మను ఓడించాలనే లక్ష్యంతో పోటీ నుంచి కూడా తప్పుకున్నారు ఆ టైంలో. అయితే ఆయన అనుకున్నట్లుగానే విజయమ్మ ఓడిపోయారు. కానీ ఈయనకు మాత్రం రాజకీయ భవిష్యత్తు లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రస్తుతం. అయితే ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి మాత్రం భజన చేశారు. దీంతో చంద్రబాబుని పిలిచి మరీ 2019 ఎన్నికల్లో, చంద్రబాబు పిలిచి మరీ 2019 ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఓడిపోయాక అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి జగన్ ప్రభుత్వంపై ఏదో విషప్రచారం చేసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్బం అప్పుడప్పుడన్నా కనిపిస్తున్నారు. కానీ కొనతాలు మాత్రం అసలు కంటికి కనబడట్లేదు. 2019 ఎన్నికలకు ముందు ఈయన జగన్తో భేటీ అయ్యి వైసీపీలో చేరడానికి అయితే ప్రయత్నాలు చేశారు. అప్పట్లో కొనతాల టీడీపీతో టచ్లో ఉన్నారని తెలిసి జగన్ గారు కొనతాలని పార్టీలోకి ఆహ్వానించలేదు. ఆ తర్వాత టీడీపీలో కూడా ఆయన చేరలేదు. కాకపోతే ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసినట్లు తెలిసింది. అయితే టీడీపీ ఓడిపోయాక కూడా ఈయన అడ్రస్ కూడా లేకుండా పోయింది. ఇప్పటివరకు కనిపించిన దాఖలాలు మొత్తానికి, ఒకప్పుడు జగన్కి సపోర్ట్ ఇచ్చిన ఈ ఇద్దరు ఇప్పుడు రాజకీయాల్లో అడ్రస్ లేకుండా పోయారు అనేది. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్పాల్సి వచ్చింది అంటే, చాలామంది ఎప్పుడైతే మనం ఉండవల్లి గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఒక కొత్త లాజిక్ తెర మీద తీసుకొచ్చినప్పుడు రాజకీయ సలహాదారుడుగా, ఒక న్యాయ సలహాదారుడుగా అలాంటి వ్యక్తి జగన్ గారి పక్కన ఉండాలి అని అన్నారు. తప్పేం లేదు. అదే టైంలో కొనతాల పేరు, సబ్బంహరి పేరు కూడా తెర మీద తీసుకొచ్చారు. సో కాకపోతే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు వెన్నదండుగా ఉన్న, తర్వాత వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటో పార్టీ నుంచి వాళ్ళని బయటకు పంపించడం జరిగింది. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారా లేదా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే ఎవరి నిర్ణయాలు వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి అది కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ ఇప్పుడు ఈ పేర్లు తెర మీద తీసుకొస్తున్నారు. తప్పేం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలే కీలకం కాబట్టి ఆ తరహా ఉండవేమో అనేది ఆయన ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. చూద్దాం ఒకవేళ ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.